సిద్దిపేట జిల్లా ఉస్తాపద్ పట్టణంలోని స్నేహ సాయి నగర్లో ఇటీవల గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్మించిన ఓ మండపం కూల్చివేత విషయంలో మున్సిపల్ పాలకవర్గానికి స్థానిక కాలనీ వాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన ఓ వ్యక్తి రహదారికి అడ్డంగా మండపం నిర్మించారంటూ స్వయాన మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేయగా స్పందించిన మంత్రి కేటీఆర్ హుస్నాబాద్ మున్సిపల్ అధికారులకు చర్యలు తీసుకోవాలని సమాచారం అందించారు. మంత్రి ఆదేశాల మేరకు స్నేహ సాయి నగర్ చేరుకున్న మున్సిపల్ అధికారులు మండపాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించగా స్థానిక కాలనీవాసులు అడ్డుకున్నారు. పట్టణంలో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయని, కొన్ని చోట్ల ఏకంగా రహదారులకు అడ్డంగానే మండపాలు నిర్మించిన వాటిని తొలగించలేదని, కానీ కాలనీవాసులు అందరి సహకారంతో నిర్మించిన ఎలాంటి అభ్యంతరం లేని గణేష్ మండపాన్ని మాత్రం మున్సిపల్ అధికారులు తొలగించడానికి ప్రయత్నించడం ఏంటని కాలనీవాసులు మండిపడ్డారు. నిర్మాణం ఏదైతే చేపట్టిందో ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి కాలనీ వాసులందరూ శాంతులంగా అనుకొని ఇక్కడ చర్చ చేసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ రోడ్డు కానీ లేకపోతే పక్కనే ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి లేని అభ్యంతరాన్ని ఇక్కడ నివసించలేనటువంటి పక్కనే ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ యొక్క వ్యక్తి ఫిర్యాదు ద్వారా ప్రత్యేకించి వారు తీసుకున్నారా లేదా మున్సిపల్ సంబంధించినటువంటి పాలకులు తీసుకున్నారా అది మాకు తెలియదు. కానీ ప్రత్యేకించి వారి యొక్క దృష్టి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాన్ని తీసేయాలని చెప్పనుకున్నది భావనే వాళ్ళ దగ్గర కనబడుతుంది. ఇది కేవలం కాలనీ వాసుల యొక్క మనోభావాలు దెబ్బతినాల ఒక ఉద్దేశం మున్సిపల్కు ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. మీరు ఏదో వారు కేటీఆర్ ద్వారా ట్విట్టర్లో వస్తే స్పందించారని చెప్పని వచ్చి మేము కూలగొట్టా మా మంత్రి మాకు చెప్పిందని చెప్పని కమిషనర్ చెప్తున్నారు. అయ్యా కమిషనర్ గారు సూటిగా ఆడుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ మీ దృష్టికి అనేక మార్లు అక్రమ కట్టడాలు లేవు మీ దృష్టికి తీసుకెళ్లలేదా? మీరు కూలగొట్టిన దాఖలు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడైనా ఉష్ణాబల్లో శాంతియుతంగా ఉన్నటువంటి వాతావరణం ఉన్నవి ఎక్కడా వ్యక్తిగత కక్షలు లేవు. కానీ ఇక్కడ అక్రమంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ఫిర్యాదులు వచ్చినా కానీ కూలగొట్టని వాళ్ళు కేవలం గణేష్ మండపాల యొక్క పైన కూలగొట్టడానికి సిద్ధేందుకు కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా వారు వ్యక్తిగతంగా ఉన్నటువంటి కాలనీలో వాళ్ళు పూర్తి స్థాయిలో షెడ్లు రోడ్డుకు నడిమధ్యలో వేసుకుంటే ఘనమైనటువంటి పూజలు నిర్వహించుకొని లక్షలాది రూపాయలు చందాలు వసూలు చేసుకునేనా కూడా వాళ్ళు నిర్వహించుకోవచ్చు. కేవలం మీ కాలనీలో వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బంది వాతావరణం లేకుండా సానుకూలంగా ఉన్నటువంటి వారి పైన కూలగొట్టడానికి మీకు ఎందుకు మనసు ఒప్పిందని చెప్పి ఇవాళ మేము సూటిగా అడుగుతున్నాం. వెంటనే మేము తెలిసి ఈ చైర్మన్ గారి దృష్టికి పోలేదు అనుకుంటున్నాం. చైర్మన్ గారి దృష్టి వెంటనే సహకరించి కాలనీ వాసులకు కూడా కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయంలో కానీ వ్యక్తిగతంగా పోకుండా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా మేము కాలనీ వాసుల పక్షాన్ని కోరుతున్నాం. లేని ఎడల ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తాం. ప్రతక్షణమే ప్రజల పక్షాన కూడా ఉండాలని చెప్పని కూడా అన్ని రాజకీయ పార్టీలను కూడా సత్సంబంధం కలిగి ఈ ఉద్దేశాన్ని కూడా అందరి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.